Hello, all to my subscribers. You can kickstart your journey to crack it in 2022. So, meeku inka 22% off on Unacademy subscription undi. So, Jan 5th varaku extend ayindi. You can subscribe by now also. And meer invitation code aithe ee code ivandi. Meer open cheyangane invitation code adugutundi. So, don't forget to use this code. And next, Unacademy, the most important 10,000 questions are coming for NEET 2022. Which is going to start again on 5th Jan. So by the top educators from Unacademy. So don't forget this chance. You do any number of questions chesthe, meeku NEET anta deggara avutundi. Meeku mee medical seat kuda tappakunda meer gelchukochu. And NEET toppers batch starts on 5th January 2022. So biology, physics, chemistry, all the three. Botany, zoology, anni kuda. And Unacademy Prodigy. Prodigy Talent Reward Examination, you can stand a chance to win Education for Life. It is 23rd January 2022, 10 a.m. onwards. Meeku classes vachi 7th nunchi plus 2 varaku. Inka NEET UG vallaki IIT JEE vallaku kuda untundi. Exciting scholarships and rewards. You can compete at an all India level. Exciting rewards in every test meeku untundi. MacBook Air, Apple iPhone, Apple iPad. Amazon Echo Dot, Amazon Watches. ఇలా చాలా ఉంటాయి. అండ్ సో ఫార్ ఇప్పుడైతే మీకు ఇది షెడ్యూల్. సో టెస్ట్ 1, టెస్ట్ 2, టెస్ట్ 3 అండ్ టెస్ట్ 4. సో ఈ షెడ్యూల్ ప్రకారం క్లాస్ 7th నుంచి క్లాస్ 12th ఇంకా డ్రాపర్స్ అంటే లాంగ్ టర్మ్ వరకు అందరికీ ఉంటుందన్నమాట. సో యూ హ్యావ్ టు హరీ అప్. మీరు అనకాడమీని చాలా రకాలుగా అంటే మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు, లేకపోతే టెస్ట్ అటెండ్ అయ్యి సబ్స్క్రిప్షన్ బెనిఫిట్ పొందొచ్చు. మీకు ఫ్రీ గిఫ్ట్స్ ఇస్తారు, అలానే మీకు ప్రాడిజీ మీకు అన్లిమిటెడ్ యాక్సెస్ ఇస్తారు అన్నమాట. ఎనీథింగ్ ఈస్ బీన్ వర్క్అవుట్ విత్ అన్ అకాడమీ. ఓకే, జస్ట్ గివ్ ఎ ట్రై. అండ్ మనమైతే ఎకాలజీ సిరీస్ చేస్తున్నాం కాబట్టి ఈరోజు సో ఫార్ మన టాపిక్ సో ఎకాలజీని కంటిన్యూ చేద్దాం. విల్ ఫస్ట్ లుక్ ఎట్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఎకోసిస్టమ్. మనం ప్రీవియస్ దాంట్లో అసలు ఎకాలజీ అంటే ఏంటి, ఎకోసిస్టమ్ అంటే ఏంటి. ఎకోసిస్టమ్ అనేది ఎకాలజీలో ఒక పార్ట్. సో ఇన్ ఆర్డర్ టు అప్రిషియేట్ ద ఇన్పుట్ మనకి ప్రొడక్టివిటీ వస్తుంది, ఆ ఎనర్జీని ఫుడ్ చైన్ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుంది, వెబ్ ఇంకా న్యూట్రియంట్ సైక్లింగ్, అవుట్పుట్ డిగ్రేడేషన్, ఇంకా ఎనర్జీ లాస్, ఇలా చాలా రకాలుగా ఎనర్జీ బయటకు వెళ్ళి ఫైనల్ గా మనం డికంపోజ్ అయిపోతాం. వి విల్ ఆల్సో లుక్ ఎట్ ద రిలేషన్షిప్స్ ఏంటంటే సైకిల్స్, ఫుడ్ చైన్స్, ఫుడ్ వెబ్స్. సో ఆ రిజల్ట్ అప్పుడు ఏంటంటే ఎనర్జీ ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ఎప్పుడు మొక్కలు ప్రొడ్యూస్ చేస్తాయి, ఆ ప్రొడక్షన్ని హెటరోట్రోప్స్ తింటాయి, యూస్ చేసుకున్న తర్వాత మళ్ళీ డీకంపోజర్స్ ద్వారా డీకంపోజ్ అయిపోతాం, మళ్ళీ ఆ సాయిల్ని ప్లాంట్స్ తీసుకుంటాయి, విచ్ ఇస్ అ సైకిల్ యాక్చువల్గా. అండ్ ఫ్లోస్ విత్ ఇన్ ద సిస్టమ్ లేదా ఇంటర్ రిలేషన్షిప్ ఏంటి. అండ్ నెక్స్ట్, సో యాక్చువల్గా మనం చాప్టర్ 13లో ఎకోసిస్టమ్ అంటే దాని స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ చూసినప్పుడు మనం చాలా కాంపోనెంట్స్ చూస్తాం ఎన్విరాన్మెంట్ లో, బయోటిక్ ఇంకా ఏ బయోటిక్. సో మీరు బయోటిక్ గా ఇండివిజువల్ గా బయోటిక్ ఇంకా ఏ బయోటిక్ సపరేట్ సపరేట్ గా చదివి దాని తర్వాత వాటి మధ్యలో ఉండే రిలేషన్షిప్ ని ఇంటిగ్రేటెడ్ మేనర్ లో కానీ డిస్కస్ చేసినట్టయితే మనకి నేచర్ కి ఉండే సంబంధం ఏంటో తెలుస్తుంది, ఎనర్జీ ఎలా ఫ్లో అవుతుంది లివింగ్ థింగ్స్ కి నాన్ లివింగ్ థింగ్స్ కి మధ్యలో, అండ్ బయోటిక్ కి ఏ బయోటిక్ కి మధ్య ఉండే ఫిజికల్ ఇంట్రాక్షన్ ఏంటి, ఇంకా వాటి స్ట్రక్చర్ ఏంటి, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఎకోసిస్టమ్. సో ఇలా మొత్తం స్టడీ చేస్తాం. ఈ పిక్చర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ హియర్ మీరు ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం, ఏబయోటిక్ కాంపోనెంట్స్. ఏబయోటిక్ కాంపోనెంట్స్ అంటే మనకి ఇక్కడ కొండలు, నదులు, సముద్రాలు, రాక్స్, ఇవన్నీ ఏబయోటిక్ కాంపోనెంట్స్. సాయిల్, సో హీట్ ద్వారా ఏంటంటే ఫోటోసింథసిస్ దీని ద్వారా ప్రొడ్యూసర్స్ అంటే మొక్కలు ఈ వీటిని ఉపయోగించుకుంటాయి, వాటర్ ని, సాయిల్ ని, సాయిల్ లో ఉండే మినరల్స్ ని అన్నిటిని ఉపయోగించుకొని మళ్ళీ ఇక్కడ నుంచి కన్జ్యూమర్స్ తీసుకుంటాయి, ఆ ప్లాంట్స్ ని మనం తింటాం. కన్జ్యూమర్స్ తీసుకున్న తర్వాత ఆ కన్జ్యూమర్స్ అన్ని ఫుడ్ వెబ్ లో ఒక భాగం అయిపోతుంది, ఇక్కడంతా ఫుడ్ వెబ్ వస్తుంది. దాని తర్వాత ఇవి చనిపోయిన తర్వాత డీకంపోజ్ అవ్వాలి, ఆ డీకంపోజర్స్ మెయిన్ గా ఫంగై మెయిన్ గా డీకంపోజ్ చేస్తాయి. దాని తర్వాత మళ్ళీ డీకంపోజ్ అయ్యాక మళ్ళీ మనం ఏబయోటిక్ కాంపోనెంట్స్ గా కన్వర్ట్ అయిపోతాం. వీటన్నిటికీ హీట్ అనేది లిబరేట్ అవుతుంది, మీరు చూసినట్టయితే బయటకు హీట్ వస్తుంది. ఓకే,
సో ఇది యాక్చువల్ గా బయోటిక్ కి ఏ బయోటిక్ కి ఉన్న రిలేషన్షిప్. బయోటిక్ కాస్త ఏ బయోటిక్ అవుతుంది, ఏ బయోటిక్ కాస్త బయోటిక్ అవుతుంది. సో ఈ రిలేషన్షిప్ మనం ఇకాలజీలో చదివేది. ఓకే, సో రిలేషన్షిప్ బిట్వీన్ బయోటిక్ అండ్ ఏ బయోటిక్ అండ్ దర్ హ్యాబిటాట్, అవి ఉండే ప్రదేశాల గురించి, వీటి గురించి చదవడమే ఈకాలజీ. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్.